హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూసలేదు వచ్చేసి పెద్దంబర్పేట శ్రీరామ్ ఆటోమాల్. ఇక్కడ ప్రతి గురువారం జరుగుతుంది, వారం ప్రతి గురువారం ఉంటుంది ఆక్షన్. సో డేట్ అంటూ ఏముండదు, వారంలో ప్రతి గురువారం మంత్లో ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు ఉంటుంది ఆక్షన్ అయితే. సో ఈ వీడియోలో వచ్చేసి నేను ప్రైజెస్ డీటెయిల్స్ ఏం చెప్తాను వెహికల్వి. ఇదేంటంటే ఆక్షన్లో మీరు వెహికల్ తీసుకుంటే ఎట్లా, అసలు ఆక్షన్లో ఎట్లా మనం పార్టిసిపేట్ చేయాలి, ఆక్షన్లో ఎట్లా తీసుకోవాలి వెహికల్, అదంతా ప్రాసెస్ చెప్తాను నేను. సో మీరు వెహికల్ చూస్తుండని నేను డీటెయిల్స్ చెప్తా ఉంటా, అసలు ఆక్షన్ ఎట్లా జరుగుతుంది, వెహికల్ తీసుకున్నాక ఏంది పరిస్థితి, ఎట్లా వాళ్ళను కాంటాక్ట్ కావాలి అని చెప్పేసి నేను డీటెయిల్స్ అన్నీ ఇస్తాయి వీడియోలో. సో ఇవైతే ఆప్షన్లు ఉన్న వెహికల్స్, ప్రతి గురువారం జరుగుతుంది. మీకు లొకేషన్ కావాలంటే గూగుల్ మ్యాప్స్కి వెళ్ళి గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు శ్రీరామ్ ఆటోమాల్ అని చెప్పేసి, పెద్దంబర్పేట్ శ్రీరామ్ ఆటోమాల్ అనుకుంటున్నా, మీకు లొకేషన్ వస్తుంది. గురువారం జరుగుతుంది, పొద్దున 11 గంటల నుంచి అంటే 10 గంటలకు గేట్ ఓపెన్ చేస్తారు, 10 గంటలకు ఎంట్రీ. ఖచ్చితంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు తెచ్చుకోండి, 20,120 క్యాష్ తెచ్చుకోండి, ఏటీఎంలో దగ్గరలో ఏడుండవు. సో 20,120 తెచ్చుకోండి, 20,000 పక్క క్యాష్ తెచ్చుకోండి, ఎందుకంటే ఇక్కడ ఏటీఎమ్స్ ఉండవు. ప్లస్ మీరు ఏంటంటే, మీరు ఒకవేళ వచ్చారు, మీరు I-20 కోసం వచ్చారు, I-20 లేవు, వెళ్ళిపోతే మీ పైసలు మీకు స్పాట్లో రిటర్న్ ఇచ్చేస్తారు. మీరు ఏవైతే కట్టిరో 20,000, మీరు వెహికల్ ఆప్షన్లో వాడకపోతే, మీరు వెహికల్ కొనకపోతే మీ 20,000 మీకు స్పాట్లో రిటర్న్ ఇస్తారు. జస్ట్ 120 మాత్రం సర్వీస్ ఛార్జ్ ఉంటుంది అంతే. ఇప్పుడు చూస్తారు కదా, ఇవన్నీ ఆప్షన్లు ఉన్న వెహికల్స్. మనకు బుక్లెట్ ఇస్తారు, దానిలో డీటెయిల్స్ ఉంటాయి. సో ఆ డీటెయిల్స్ బట్టి మనకు ఆప్షన్ టైం స్టార్ట్ అవుతుంది 12 గంటలకు స్టార్ట్ అవుతుంది కరెక్ట్. ఎందుకంటే ఈ 10 గంటలకు గేట్ ఓపెన్ చేస్తారు. ఈ 2 గంటలు ఏంటంటే రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది, ఫామ్ ఫిల్ చేసి మనం పైసలు ఇస్తే మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు. వెళ్ళేటప్పుడు ఆ రిసిప్ట్ ఇస్తే మళ్ళీ మన పైసలు మనకు అప్పుడే ఇచ్చేస్తారు. ఇప్పుడు 12 ఆప్షన్ స్టార్ట్ అయింది, 12:30 దాకా ఉన్నారు, 1 దాకా ఉన్నారు, మీకు వెహికల్ ఏం రేట్లు పడలేదు, మీకు అనుకున్న వెహికల్ రాలేదు. సో మీరు వెళ్ళిపోతే మీరు ఇచ్చిన స్లిప్ ఏదైతే ఉంటుందో మీకు వాళ్ళు ఇచ్చింది అది రిటర్న్ ఇచ్చేస్తే మీ పైసలు మీకు స్పాట్లో ఇచ్చేస్తారు. ఆన్లైన్ కూడా ఉంటుంది, కాకపోతే అది మళ్ళీ 10-15 డేస్ పడుతుంది. సో క్యాష్ తీసుకెళ్తే బెటరు, ఖచ్చితంగా ఆధార్ కార్డు జిరాక్స్, పాన్ కార్డు జిరాక్స్, 20,120 క్యాష్ తీసుకెళ్ళండి. ఇద్దరు వెళ్ళొచ్చు, ఇద్దరన్నా ముగ్గురన్నా, రిక్వెస్ట్ చేస్తే ముగ్గురిని కూడా ఎలా చేస్తారు. ఇద్దరైతే ఆరామ్స్ వెళ్ళొచ్చు, మీతో పాటు ఒక మెకానిక్ని తీసుకెళ్ళండి, ఇగో ఇట్లా చెక్ చేసుకోవచ్చు. 10:30 అట్లా 11 గంటలకు వస్తే మీకు తొందర ఉంటుంది, ఎందుకంటే మీకు వెహికల్ చెక్ చేసుకోవచ్చు, లైన్ దగ్గర కూడా తక్కువ ఉంటుంది, లేదంటే మీరు లేట్గా వస్తే లైన్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని కొంచెం తొందరగా రండి. అండ్ ఇంకా ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు మీరు బుక్లెట్ తీసుకురు, బుక్లెట్లో డీటెయిల్స్ ఉంటాయి, అన్ని వెహికల్ డీటెయిల్స్ నేను చూపిస్తాను అది కూడా. సో ఒక్కొక్క వెహికల్ డీటెయిల్స్ ఉంటాయి, దానిలో ఒరిజినల్ ఆర్స్ ఉందా లేదా, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయా, ఫ్యూయల్ టైప్ ఏంది, మోడల్ ఏంది, ఇయర్ అని చెప్పి అన్ని మెన్షన్ చేస్తారు. సో మనం ఏదైతే లాట్ నెంబర్ ఉంది కదా ఎల్లో స్టిక్కర్, దాన్ని చూసుకొని దానిలో 43 అనేది బుక్లు ఉంటుంది, దానికి ఆ డీటెయిల్స్ ఇస్తారు. ప్రైజెస్ మాత్రం ఆక్షన్ టైంలో స్టార్ట్ చేసినప్పుడు చెప్తారు. ఆ షెడ్ ఉంది కదా, షెడ్లో కూర్చున్నాక ఆరామ్స్ అక్కడ కూర్చున్నాక వాళ్ళు వచ్చి మైక్లో ఒక్కొక్క వెహికల్ చెప్తూ ఉంటారు, మీకు అది చూస్తూనే ఉంటారు కదా వీడియోస్లో, తెలిసే ఉంటుంది. అండ్ ఇప్పుడు వెహికల్ మీరు ఒక జూషిరు, ఈ జూషిరు ఇన్నోవా, మీరు ఒక 4 లాక్స్ దాకా అనుకురు, ఈ వెహికల్ అక్కడికి వస్తారు, ర్యామ్ మీదకి వచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవాలి. వారంటీ గ్యారంటీ ఉండదు, గుర్తుపెట్టుకోండి, వారంటీ గ్యారంటీ అస్సలు ఉండదు. మీటర్ రీడింగ్ కానీ, కండిషన్ కానీ ఏది వాళ్ళు మెన్షన్ చేయరు, ఈ యాజ్ ఇట్ ఈస్ కండిషన్లు ఇస్తారు. సో వెహికల్ తీసుకునే ముందే ఓవరాల్గా మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోండి. ఇప్పుడు ఈ జూషిర్ XUV500, ఇది 5 లాక్స్కి మీరు కొన్నారు, సపోజ్ కొన్నారు, తీసుకున్న తర్వాత మీకు తెలిసింది అది ప్రాబ్లం ఉంది, మళ్ళీ మీకు ఒక 1 లక్ష ఖర్చు వస్తుంది అనుకుని మళ్ళీ ఏ ఎందుకులే మనకు అని ఇచ్చిపెట్టుకురనుకో, అప్పుడు మీ 20,000 మీకు రిటర్న్ రావు. అంతే, వాళ్ళు ఏమన్నారు, మీరు కట్టిన 20,000 రిటర్న్ రావు, అంతే, కార్ రాదు, రిటర్న్ రాదు. సో అందుకనే తీసుకునే ముందే మొత్తం చూసుకొని మీకు ఓకే అనుకుంటే తీసుకోండి. అండ్ ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది, కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఇవ్వరు, దగ్గర ఏదైతే ఫైనాన్స్ ఆఫీస్ ఉంటాయి కదా, వీళ్ళు శ్రీరామ్ ఫైనాన్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళని కనుక్కోవాలి. లేదంటే మీరు శ్రీరామ్ ఫైనాన్స్ ఇక్కడ ఆప్షన్కి వచ్చినప్పుడు, యార్డుకి వచ్చినప్పుడు ఆ ఎంప్లాయీస్ని అడిగితే చెప్తారు ఏంది ప్రాసెస్ అనేది చెప్పేసి. ఫైనాన్స్ అయితే ఉంది, కాకపోతే మీ సివిల్ స్కోర్ మీద డిపెండ్ అయి ఉంటుందంట, మీ ప్రొఫైల్ మంచిగా ఉంటే ఫైనాన్స్ వస్తుంది, లేదంటే ఫైనాన్స్ రాదు. సో ఒకవేళ వచ్చినా కానీ అది ప్రాసెసింగ్ పడుతుంది కదా, సో అది వాళ్ళు చెప్తారు ఎట్లా అనేది, అది నాకు కూడా తెలీదు. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ప్రాసెస్ అయితే చెప్తాను నేను, 3 లక్షలు పెట్టి వెహికల్ కొన్నారు, మీ ప్రొఫైల్ మంచిగా ఉంది, ఫైనాన్స్ వస్తే వాళ్ళు మీకు ప్రాసెస్ చెప్తారు, చేసుకోవచ్చు. ఒకవేళ ఫైనాన్స్ రాలేదనుకోండి, వితిన్ 7 డేస్లో ఫుల్ పేమెంట్ చేయాలి. 7 రోజులలో పేమెంట్ చేస్తే మీకు, ఒకవేళ గురువారం కొన్నారు, ఇగో ఇట్లా వెహికల్ డీటెయిల్స్ ఉంటాయి, లాట్ నెంబర్ వేసేసి ఇట్లా ఒక్కొక్క వెహికల్వి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఆర్సీ ఉందా లేదంటే ఫ్యూయల్ టైప్ ఏంది అట్లా మెన్షన్ చేస్తారు. అండ్ ఇప్పుడు మీకు ఇక్కడ ఆపేసిన, ఇప్పుడు మీరు 3 లక్షలు పెట్టి కారు ఉన్నారు, కారు ఉంటే మీకు దగ్గర ఫైనాన్స్ చేయించుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ ఫైనాన్స్ ఆప్షన్ రాకపోతే మీరు వితిన్ 7 డేస్లో ఫుల్ పేమెంట్ చేయాలి, లేదంటే మళ్ళీ మీకు ఇంకో 7 డేస్ ఎక్స్ట్రా కూడా ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఈ ఫస్ట్ 7 డేస్లో మీకు ఛార్జెస్ ఏం పడవు,
అంటే మీకు యార్డ్ రెంట్ కానీ మీరు లేట్ ఫీ కానీ ఉండదు. ఇప్పుడు 7 డేస్ తర్వాత మీరు ఇంకా ఆపిరు అనుకోండి, అప్పటి నుంచి మీరు తీసుకున్న 3 లాక్స్కి కూడా ఇంట్రెస్ట్ పడుతుంది, మళ్ళీ ఇక్కడ పెట్టినందుకు యార్డ్ రెంట్ కూడా కట్టాలి. అది 100-150 దాకా ఉంటుంది, 150-200 లోపల ఉంటుంది. అట్లుంటుంది యార్డ్ రెంట్ కూడా మనమే కట్టుకోవాల్సి వస్తుంది. సో అందుకనే మీరు చూసుకోండి, మీ బడ్జెట్ చూసుకొని తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి మెయిన్గా చాలామంది అడుగుతుంది ఏంటంటే ఇది ఏమంటారు జిఎస్టీ అవి అడుగుతారు. ఏంటంటే ఇప్పుడు 3 లక్షలు కారు కొన్నారు, 1 లాక్కి 2% అంటే 2000 అంటే సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారు వాళ్ళు. 3 లాక్స్కి 6000 అయింది కదా. ఇప్పుడు 2 లాక్స్కి ఇప్పుడు 1 లక్షకి 18% జిఎస్టీ అనుకోండి. అంటే ఇప్పుడు 3 లాక్స్ కారు కొన్నారు, 6000 సర్వీస్ ఛార్జ్ అయింది, 6000కి 18% జిఎస్టీ అంటే ఈ 2000కు 360 రూపీస్ అట్లా 1500 అవుతుంది. 1500 జిఎస్టీ ప్లస్ ఇంకొక 6000, ఇవి అంతే, ఇంకా ఎక్స్ట్రా ఏమి ఉండదు. మీకు ఆర్సీ అయితే ఇంకా 4000 ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఒరిజినల్ ఆర్సీ ఉంటే. ఇంకా ఆర్టీఆర్ ఫామ్స్ ఉంటాయి, అది ఒక వెహికల్ బట్టి ఉంటుంది, ఒక 10000 ఖర్చు అవుతుంది, మళ్ళీ ఒక 2 నెలలు టైం పడుతుంది. అది ఇంకా ఆర్టీ ఏజెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది ఆర్టీఏ ఫార్మ్స్ గురించి మీకు ఐడియా ఉంటే తీసుకోండి. ఒరిజినల్ ఆర్సీ అయితే ఈజీగా అయిపోతాయి. మీరు ఇప్పుడు గురువారం కొన్నారు, సోమవారం అని వెళ్ళొచ్చు, శుక్రవారం శనివారం కూడా పోవచ్చు, ఆదివారం హాలిడే ఉంటుంది. ఒకవేళ మీరు గురువారం తీసుకురు, సోమవారం పోయారు, 3 లక్షలు కారు ఫుల్ పేమెంట్ చేసిరు, మీకు ఫుల్ పేమెంట్ చేసిన వితిన్ 1 అవర్లో మీకు వెహికల్ అయితే ఇచ్చేస్తారు వాళ్ళు. ఆర్సీ అవన్నీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో, సీసీ కావాలంటే సీసీ తీసిస్తారు, దానికి కూడా ఛార్జ్ చేస్తారు సీసీ. అంటే ఇంకా ఆర్టీఎన్ బట్టి డిపెండ్, 3000-4000 అని చెప్పి సీసీకి. అండ్ ఒరిజినల్ ఆర్సీ ఉంటే మీకు వితిన్ 7 డేస్లో మీకు ఒరిజినల్ ఆర్సీ ఇచ్చేస్తారు వాళ్ళు ఏదైతే ఉందో. అండ్ ఇంకోటి ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు తీసుకున్నారు కదా, తీసుకున్న తర్వాత మీరు 100 రూపీస్ బాండ్ పేపర్ ఖచ్చితంగా మీరే తెచ్చుకోవాలి. ఏంటంటే మీరు వాళ్ళ దగ్గర కారు ఉన్నట్టు, వాళ్ళు మీకు కారు అమ్మినట్టు మీరు సైన్ చేసి, వాళ్ళు సైన్ చేసి అగ్రిమెంట్ బాండ్ పేపర్, 100 రూపీస్ బాండ్ పేపర్ వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. అప్పుడే స్పాట్లో వెహికల్ ఇచ్చేస్తారు. మీరు ఫుల్ పేమెంట్ చేస్తే, ఎప్పుడైతే ఫుల్ పేమెంట్ చేస్తారో అప్పుడు మీకు స్పాట్లో వెహికల్ ఇచ్చేస్తారు, ఒరిజినల్ ఆర్సీ ఉన్నైతే. సో చూసారు కదా ఇవన్నీ యాడ్. సో ఇంకేమైనా పాయింట్స్ మిస్ చేస్తే కామెంట్ చేయండి, మళ్ళీ ఇంకా చెప్తా నేను. సో మ్యాక్సిమం కవర్ చేసిన అనుకుంటున్నాను నాకు తెలిసినంతవరకు అయితే. పొద్దున 12 గంటలకు స్టార్ట్ అవుతుంది ఆక్షను, మీరు ముందే రండి 11 గంటలకు అట్లా గురువారం రోజు. అండ్ 12 గంటలకు స్టార్ట్ అయ్యి 5 గంటలకు దాకా జరుగుతుంది. కార్ల కోసం రావాలనుకున్న వాళ్ళు అయితే ఫస్టే రావాలి, ఎందుకంటే కార్లు 12 గంటలకు స్టార్ట్ చేసి 2 గంటలకు అల్లే అయిపోతాయి. ఫస్ట్ కార్లు అయితే, కార్లు అయిపోయిన తర్వాత గూడ్స్ వెహికల్స్, దాని తర్వాత లారీలు, డీసీఎంలు, టిప్పర్లు, తర్వాత ఇవి ట్రాక్టర్లు. చాలా లేట్గా అయితే ఇవి మీ గూడ్స్ వెహికల్స్ కావాలనుకుంటే మధ్యాహ్నం రావచ్చు, మంచిగా తినేసి ఆరామ్సే 2 గంటలకు అట్లా రావచ్చు. లారీల కోసం అయితే, కార్ల కోసం అయితే 11 o'clock వాళ్ళు వచ్చేసేయండి, ఎందుకంటే మళ్ళీ మీరు లేట్ అయ్యారనుకోండి మీరు వచ్చేసరికి కార్లు అయిపోతాయి. సో అందుకని 11 గంటలకు వాళ్ళు వచ్చేసేయండి ఎవరైనా రావాలనుకుంటే. అండ్ చాలామంది నా నెంబర్ అడుగుతారు, కానీ నా నెంబర్ తీసుకున్న యూజ్ ఏమి ఉండదు, ఎందుకంటే అందరికీ సేమ్ రైట్సే. నేను ఇప్పుడు నా త్రూ వచ్చినా కానీ మీకు సేమ్ రేటే చెప్తారు, ఎవరికి ఏం ఉండదు అక్కడ, అంటే మా వాళ్ళు మీ వాళ్ళు అని చెప్పేసి. ఎవరైనా ఆప్షన్లో వాడాల్సింది అక్కడ కూర్చొని, ఆప్షన్లో కూర్చొని 20,000 కట్టి వచ్చి ఆప్షన్లో వాడాల్సిందే. ఇన్ఫ్యాక్ట్ నేను కార్ కొనుక్కోవాలనుకున్నా నేను కూడా 20,000 కట్టి వచ్చి ఆప్షన్లో వాడాల్సిందే. సో అందుకని చాలామంది నెంబర్ అడుగుతారు, అందుకే ఇవ్వట్లేదు ఏమనుకోకండి, ఎందుకంటే నా నుంచి వచ్చినా మీకు ఏం యూజ్ ఉండదు అట్లని చెప్పేసి. సో మ్యాక్సిమం అన్నీ క్లియర్ చేసిన అనుకుంటున్నాను పాయింట్స్. ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను, లేదంటే ఇంకో సపరేట్ వీడియో ఇస్తాను. ఇంకా చూస్తున్నాను కదా ఇట్లా ఒక్కొక్క వెహికల్ ఇట్లా యార్డ్ మీదకి వస్తుంది, అంటే ర్యామ్ మీదకి వచ్చినప్పుడు ఒక్కొక్క వెహికల్ ఇట్లా చెక్ చేసుకోవచ్చు. ఎవరేమన్నారు, ఎందుకంటే మీరు పైసలు పెట్టి తీసుకుంటారు కాబట్టి మొత్తం చెక్ చేసుకోవచ్చు. పిల్లర్లు కానీ, ఇంటీరియర్ కానీ, ఎక్స్టీరియర్ కానీ, ఓవరాల్ మొత్తం వెహికల్ చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు, ఎందుకంటే వారంటీ గ్యారంటీ ఉండదు కాబట్టి. ఫస్ట్ ఓవరాల్ చెక్ చేసుకోవాలి, వాళ్ళు కూడా అదే చెప్తారు, ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి, చెక్ చేసుకున్న తర్వాతనే బిడ్డింగ్ చేయండి అని చెప్తారు. సో అందుకనే తీసుకునే ముందే చెక్ చేసుకోండి. అండ్ ఇంతే ఫ్రెండ్స్ వీడియో, నేను ఆప్షన్లో నేను పర్సనల్గా చేసింది చూపిస్తాను కదా. ఇట్లా ఒక్కొక్క వెహికల్ ఇట్లా ర్యామ్ మీదకి వస్తుంది. సో చూసి లైన్గా రెడీగా ఉన్నాయి. సో ఒక్కొక్క వెహికల్ అట్లా ర్యామ్ మీదకి వస్తుంది. సో ఇట్లా వెహికల్ రెడీగా ఉంటుంది, అప్పుడు చెక్ చేసుకోవచ్చు. చూడండి, ఓపెన్ చేయ ఒకసారి. సో ఇంజన్ కండిషన్, ఇంటీరియర్, మీటర్ రీడింగ్ అన్ని ఈ టైంలో చెక్ చేసుకోవచ్చు. సో ఇట్లా లైన్గా వెహికల్ రెడీగా ఉంటాయి లైన్గా. సో 1, 2, 3, 4, 5 ఇట్లా 20 ఉంది కదా, 19, 18, 17 అట్లా రెడీగా ఉంటాయి. ఇది కూడా చూడండి, ఇట్లా చెక్ చేసుకోవచ్చు. టెస్ట్ డ్రైవ్ ఉండదు, కానీ ఇట్లా మనం ఇంజన్ కండిషను, పిల్లర్లు,
కార్ డ్యామేజ్ అయిందా లేదా మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇట్లా రెడీగా ఉంటాయి ఆక్షన్ టైంలో. Thank you.